హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఫ్రెండ్స్, మనం ఈ క్లాస్లో రిలేషన్షిప్స్ గురించి మాట్లాడదాం. ఏదైతే మన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో, అంటే మనం ఏదైనా ఒక డేటాబేస్ సిస్టమ్ తీసుకుంటే ఆ డేటాబేస్లో మనం డేటాని ఏ రూపంలో సేవ్ చేస్తాము, అది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే కనుక టేబుల్స్లో స్టోర్ చేస్తాం కదా. సో కలెక్ట్ చేసిన డేటా అంతటిని కూడా మనం డిఫరెంట్ టేబుల్స్ రూపంలో డేటాని స్టోర్ చేస్తాం. సో ఒక డేటాబేస్ని తీసుకుంటే, మనం ఏ డేటాబేస్ని తీసుకున్నా కూడా అందులో ఒక్క టేబులే ఉండదు, ఒకటి కంటే చాలా ఎక్కువ టేబుల్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఒక కాలేజ్ డేటాబేస్ తీసుకుంటే స్టూడెంట్స్ టేబుల్ ఉంటుంది, ఎంప్లాయీస్ టేబుల్ ఉంటుంది కదా. అలాగే ఈ స్టూడెంట్స్కి మార్క్సు, అలాగే ఆ ఎంప్లాయీస్కి శాలరీసు, వాళ్ళ లీవ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డేటా కలెక్ట్ చేస్తూ మనం డిఫరెంట్ టేబుల్స్ మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, అలా మనం ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, మనకి ఏ డేటాబేస్ అయినా సరే, ఒక డేటాబేస్ అంటే అందులో మనం కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా ఒక సింగిల్ టేబుల్లో ఉండకుండా మల్టిపుల్ టేబుల్స్లో ఉంటుందన్నమాట. సో మరి మన డేటా అంతా కూడా డిఫరెంట్ టేబుల్స్లోకి మనం సపరేట్ చేస్తూ స్టోర్ చేస్తున్నాము, బట్ ఎప్పుడైనా సరే వీటన్నిటినీ కలెక్టివ్గా కలిపి మనకి ఏదైనా డేటా అవసరం అనుకుంటే, అప్పుడు మనం ఏ విధంగా డేటాని కలెక్ట్ చేస్తాము అంటే, దేనికి అవి ఇండిపెండెంట్ టేబుల్స్గా ఉండకూడదు కదా. ఒక టేబుల్కి ఇంకొక టేబుల్కి మధ్యలో ఏదో సమ్ అసోసియేషన్ అనేది ఉండాలి కదా. ఓకే, సో ఒక స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ టేబుల్ అతని యొక్క ఐడి కార్డ్స్ టేబుల్ మనం తీసుకుంటే, సో ప్రతి స్టూడెంట్కి ఎన్ని ఐడీస్ ఉంటాయి, అలాగే ప్రతి ఐడి ఎంతమంది స్టూడెంట్స్కి అసైన్ చేయబడుతుంది అలాగా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ టేబుల్ ఒక ప్రాజెక్ట్ టేబుల్ తీసుకుంటే ఒక స్టూడెంటు ఎన్ని ప్రాజెక్ట్స్తో అసోసియేట్ అవుతాడు, అలాగే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఎంతమంది స్టూడెంట్స్తో అసోసియేట్ అవుతుంది. అలా ఏంటంటే మనం ఒక టేబుల్ని ఇంకొక టేబుల్ని ఆ మధ్యలో ఉండేటటువంటి అసోసియేషన్ ఏంటి అన్నదే రిలేషన్షిప్స్ అన్నమాట. అర్థమవుతుందా మీకు? సో ఒక టేబుల్ డేటా ఇంకొక టేబుల్ డేటా రిలేటెడే కదా. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ ఉంది, మార్క్స్ టేబుల్ ఉంది. సో ఈ మార్క్స్ ఎవరివి? ఈ స్టూడెంట్స్వి. అంటే స్టూడెంట్ టేబుల్కి మార్క్స్ టేబుల్కి మధ్యలో సమ్ అసోసియేషన్ ఉంది, దాన్నే మనం ఏమంటాము, రిలేషన్షిప్స్ అంటామన్నమాట. ఆ రిలేషన్షిప్స్ అన్న కాన్సెప్టు మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది? మనం డేటాని చాలా ఈజీగా స్టోర్ చేయడానికి, అలాగే అంతే ఈజీగా రిట్రీవ్ చేసుకోవడానికి, అంటే వెల్ ఆర్గనైజింగ్ చేయడానికి, మన డేటాని మనం వెల్ ఆర్గనైజింగ్ చేయడానికి మనకి ఈ రిలేషన్షిప్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో జనరల్గా మనకి మనం టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ మాట్లాడితే 1-to-1 రిలేషన్షిప్ అంటాము, అలాగే 1-to-many అంటాము. సో 1-to-many ఆర్ many-to-1, ఓకే, అలాగే many-to-many అంటాం అన్నమాట. సో 3 రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ది 1-to-1 రిలేషన్షిప్, అలాగే 1-to-many ఆర్ many-to-1 అంటాము, అలాగే థర్డ్ వచ్చి many-to-many రిలేషన్షిప్ అంటాం. సో ఏంటివి 1-to-1 అంటే ఏంటి, 1-to-many ఆర్ many-to-1 అంటే ఏంటి, many-to-many అంటే ఏంటి, ఈ రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, సో మనం నెక్స్ట్ నేర్చుకోబోయే, మనం ఇప్పుడు స్ప్రింగ్ బూట్లో కావచ్చు, లేకపోతే పైథాన్ డిజాంగోలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే, డేటాబేస్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే, ఆ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ కనుక మనం ఐడెంటిఫై చేసి వాటిని డిఫైన్ చేయగలిగితే మనము మన ప్రాజెక్ట్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఆ డేటాని మనం స్టోర్ చేయడం కావచ్చు, రిట్రీవ్ చేయడం కావచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని మనం మాట్లాడుతున్నాము. సో దీని యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఆయా కోర్సుల్లో మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం 1-to-1 అంటే ఏంటి, 1-to-many ఆర్ many-to-1, అలాగే many-to-many అంటే ఏంటి, అసలు ఈ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అన్నది ఎగ్జాంపుల్స్తో సహా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు మీ అందరికి తెలుసు కదా, మనం మన telugu webguru.in అని మన వెబ్సైట్ ద్వారా ఇక కోర్సెస్ తీసుకొచ్చామండి. సో ఏవైతే మనం యూట్యూబ్లో క్లాసెస్ అందిస్తున్నామో, సో దానితో పాటు మన వెబ్సైట్ ద్వారా కూడా మనం కోర్సెస్ అందిస్తున్నాము. సో మన వెబ్సైట్లో ఫుల్ స్టాక్ కోర్సెస్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ కోర్సెస్ కావచ్చు, ఈ విధంగా ఉంటాయన్నమాట. సో మీరు
ఇక్కడ ఏదైనా కోర్స్ పర్చేజ్ చేసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ఆ కోర్స్కి సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, అలాగే అసైన్మెంట్స్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, చాప్టర్ వైజ్ క్విజెస్ కావచ్చు. సో ఒక ఎడ్యుకేషనల్ పోర్టల్కి కావాల్సినటువంటి ఫీచర్స్ అన్నిటితో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. సో కేవలం వీడియోస్ వరకే మనం యూట్యూబ్లో ఇవ్వగలుగుతున్నాం, కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనం మన ఓన్ పోర్టల్ని తీసుకొచ్చాం. ఇక్కడ కోర్స్ వైజ్గా మీరు మీకు నచ్చిన కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు, మీరు లైఫ్ టైం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మన వెబ్సైట్ చూడండి, telugu webguru.in. మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ కోర్సెస్ ఉంటే పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? సో మనం ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడదాం. సో ఒక డేటాబేస్లో ఉండే డిఫరెంట్ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్. ఓకే, రిలేషన్షిప్స్ అంటే ఏమనుకున్నాం మనము, అసోసియేషన్ బిట్వీన్ టేబుల్స్. సో ఒక టేబుల్ ఇంకొక టేబుల్తో ఏ విధంగా అసోసియేట్ అవుతుంది అనేదే రిలేషన్షిప్ అన్నమాట. ఓకే, సో దోజ్ ఆర్ అసోసియేషన్స్ బిట్వీన్ టేబుల్స్ ఇన్ అ డేటాబేస్. ఓకే, సో ఏ రిలేషన్షిప్ ఈజ్ ద వే టూ ఆర్ మోర్ డేటా సెట్స్. సో డేటా సెట్ అంటే ఏంటి? మనకి డేటా సెట్ అంటే టేబుల్, టేబుల్లో ఉండేటటువంటి డేటా, ఆ డేటా అంతటిని కలిపి మనం డేటా సెట్ అంటాం కదా. సో ఒక డేటా సెట్ ఇంకొక డేటా సెట్తో ఏ విధంగా రిలేట్ అవుతుంది, ఏ విధంగా అసోసియేట్ అవుతుంది, ఒక టేబుల్ ఇంకొక టేబుల్తో ఏ విధంగా అసోసియేట్ ఆర్ రిలేట్ అవుతుందో దాన్నే మనం ఏమంటాము, రిలేషన్షిప్స్ అంటాం అన్నమాట. ఓకే, సో చాలా సింపుల్ కాన్సెప్ట్. ఓకే, రైట్. సో మనకి జనరల్గా 1-1 అని, 1-many ఆర్ many-1 అని, many-to-many అని చెప్పి మనకి 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో అందులో ఫస్ట్ది తీసుకుంటే 1-1 రిలేషన్షిప్. సో ఇప్పుడు మనం 1-1 అంటే ఏంటి నేర్చుకుందాం. సో ఈ 1-1 గురించి మనం 2 టేబుల్స్ తీసుకున్నాం, ఒకటి స్టూడెంట్ టేబుల్, ఇంకొకటి ఆధార్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు 1-1 అంటే ఏంటంటే, సో ఫస్ట్ టేబుల్లో మనం తీసుకుంటే మనం ఏ రో తీసుకొని, సో ప్రతి రో కూడా ఒక స్టూడెంట్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇది స్టూడెంట్ సంతోష్కి సంబంధించింది, ఇది సురేష్, రమేష్, మహేష్. సో ఒక్కొక్క రికార్డు ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించినది, అలాగే ఇక్కడ ఒక్కొక్క రికార్డు ఒక్కొక్క ఆధార్కి సంబంధించినది. ఓకే, సో 1-1 రిలేషన్ ఏం చెప్తుంది అంటే, మొదటి టేబుల్లో ఉండేటటువంటి ఏ రికార్డ్ అయినా తీసుకో, మొదటి టేబుల్లో ఉండేటటువంటి ఏ రికార్డ్ అయినా తీసుకో, ఆ రికార్డ్ అనేది సెకండ్ టేబుల్లో కేవలం ఒకే ఒక్క రికార్డుతో అసోసియేట్ అవ్వాలి, అంతకంటే ఎక్కువ రికార్డ్స్తో అసోసియేట్ అవ్వకూడదు. అలా ఉంటే ఆ రెండిటి మధ్యలో 1-1 అసోసియేషన్ ఉంది అని చెప్తామన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ టేబుల్లో ఉండేటటువంటి ఏ రికార్డ్ అయినా తీసుకో, అది సెకండ్ టేబుల్లో కేవలం ఒకే ఒక్క రికార్డుతో అసోసియేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అనే రికార్డ్ మనం తీసుకుంటే అది కేవలం ఇక్కడ ఉండే వాటిలో ఒక్కదానితోనే రిలేట్ అవ్వాలి, తప్పితే ఒకటి కంటే ఎక్కువ వాటితో రిలేట్ అవ్వకూడదు ఖచ్చితంగా, రైట్? ఆధార్, ఒక స్టూడెంట్కి ఎన్ని ఆధార్లు ఉంటాయి? ఒకే ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ టేబుల్లో సంతోష్కి చెందినటువంటి ఆధారు ఒకే ఒకటి ఉండుంటుంది, ఆ ఒక్కదానితోనే ఈ రికార్డ్ అనేది రిలేట్ అవుతుంది. మనం ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే రికార్డ్ మనం తీసుకున్నా, రమేష్ అనేవాడికి ఒకే ఒక్క ఆధార్ నెంబర్ ఉండుంటుంది. కాబట్టి ఈ టేబుల్లో ఒక్క రికార్డు ఈ టేబుల్లో కేవలం ఒకే ఒక్క రికార్డుతో రిలేట్ అవ్వగలదు, దాన్నే మనం ఏమంటాము, 1-1 అంటాం. అలా కాకుండా పొరపాటున సంతోష్ అనేవాడికి 2 ఆధార్స్ కనుక ఉండి ఉంటే అప్పుడు అది 1-many అవుతుంది, తప్పితే 1-1 అవ్వదు. మీకు అర్థమవుతుందా? సో ఈ డేటా సెట్ అనేది ఈ డేటా సెట్తో ఏ విధంగా రిలేట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి రిలేషన్షిప్స్ అనేవి ఉండటం జరుగుతుంది. మీకు అర్థమైందా? సో 1-1 రిలేషన్షిప్ అంటే ఏంటి? 1-1 అంటే ఫస్ట్ టేబుల్లో ఏదైతే మనం ఒక రికార్డ్ని తీసుకుంటే ఆ ప్రతి రికార్డు, ఏ రికార్డ్ అయినా తీసుకో, ఆ ఒక్క రికార్డ్ అనేది ఎన్ని రికార్డ్స్తో అక్కడ మ్యాప్ అవ్వగలదు, సెకండ్ టేబుల్తో ఎన్ని రికార్డ్స్తో అసోసియేట్ అవ్వగలదు అనే దాన్ని బేస్ చేసుకొని మనకి 1-1 అనేది డిసైడ్ అవుతుంది. సో ఇందులో ఏ రికార్డు తీసుకున్నా ఇందులో ఒక్కదానితోనే అసోసియేట్ అవ్వాలి, అంతకంటే ఎక్కువ రికార్డ్స్తో అసోసియేట్ అవ్వకూడదు. సో మనం ఏది తీసుకున్నా ప్రతి ఒక్కడికి ఒక్క ఆధారే ఉంటుంది. కాబట్టి మనం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే స్టూడెంట్ టు ఆధారు మనకి 1-1 రిలేషన్షిప్ ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు రివర్స్లో మనం ఆలోచిద్దాం. ఓకే, సో ఆధార్ టు స్టూడెంట్ మనం ఆలోచిస్తే అప్పుడు
ఈ రెండింటి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అంటే ఏం చెప్తాము, అప్పుడు ఇది ఫస్ట్ టేబుల్ అవుతుంది, అది సెకండ్ టేబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఎలా మనం డిఫైన్ చేస్తాము, ఈ టేబుల్లో ఉండేటటువంటి ఏ రికార్డు అయినా తీసుకో, ఆ రికార్డు అక్కడ సెకండ్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్తో అసోసియేట్ అవ్వగలుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక ఆధార్ నెంబర్ తీసుకుంటే అది ఎంతమంది స్టూడెంట్స్తో లింక్ అవ్వగలదు. సో ఒక ఆధారు ఒకటి కంటే ఎక్కువ స్టూడెంట్స్తో లింక్ అవ్వగలిగి ఉంటే మనం ఇటు నుండి అటు మాట్లాడేటప్పుడు ఆధార్ టు స్టూడెంట్ టేబుల్ మాట్లాడేటప్పుడు వన్ టు మెనీ అనేవాళ్ళం. కానీ ఇందులో ఉండేటటువంటి ఏ ఆధారైనా తీసుకో అది కేవలం ఒక్క స్టూడెంట్కి చెందినదే అవుతుంది. కాబట్టి సో ఇటు నుండి అటు మనం మాట్లాడినా కూడా వన్ టు వన్ రిలేషన్షిప్ అన్నదే ఎస్టాబ్లిష్ అయి ఉంది. మీకు అర్థమవుతుందా? సో వన్ టు వన్ అంటే అదనమాట. ఓకే, సో టూ టేబుల్స్ తీసుకుంటే ఫస్ట్ టేబుల్లో ఉండేటటువంటి ఏదైనా ఒక రికార్డు సెకండ్ టేబుల్లో ఉండేటటువంటి ఎన్ని రికార్డ్స్తో అది మ్యాప్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఆ రిలేషన్షిప్ అనేది చెప్తామన్నమాట. ఓకే, రైట్. సో అది వన్ టు వన్ రిలేషన్షిప్. అలాగే మనం వన్ టు మెనీ గురించి మాట్లాడితే కాంటాక్ట్ టేబుల్ అంటే కాంటాక్ట్ నెంబర్స్ అవి ఏ నెట్వర్క్ అని చెప్పి మనం స్టోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంటు తన యొక్క కాంటాక్ట్స్ మనం లింక్ చేయాలనుకుంటున్నాం. సో ఇలాంటి ఒక టూ టేబుల్స్ మనం తీసుకుంటే వీటి మధ్యలో అసోసియేషన్ ఏ విధంగా ఉంటుంది, రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఏదైనా ఒక రికార్డ్ ఫస్ట్ దాంట్లోంది మనం తీసుకుంటే సంతోష్ అని చెప్పి ఇది వన్ టు ఎన్ని కాంటాక్ట్ నెంబర్స్తో మ్యాప్ అవ్వగలదు, ఒక స్టూడెంట్కి ఒక పర్సన్కి ఎన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. కాబట్టి సో మేబీ సంతోష్ తాలూకు కాంటాక్ట్ నెంబర్స్ ఈ టూ కూడా సంతోష్ తాలూకు కాంటాక్ట్ నెంబర్సే అవ్వచ్చు. అప్పుడు మనము స్టూడెంట్ టేబుల్ టు కాంటాక్ట్ టేబుల్ మనం మాట్లాడేటప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎటువంటి రిలేషన్ ఉందని చెప్తాము, వన్ టు మెనీ, వన్ టు మెనీ ఉందని చెప్తాము. మీకు అర్థమైందా? సో వన్ టు మెనీ ఉందని చెప్తాము. సో ఎందుకంటే ఫస్ట్ టేబుల్లో ఉండేటటువంటి ఒక రికార్డు సెకండ్ టేబుల్లో ఉండేటటువంటి ఒకటి కంటే ఎక్కువ రికార్డ్స్తో మ్యాప్ అవ్వగలిగింది. కాబట్టి సో ఏమున్నట్టు ఇక్కడ వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఉన్నట్టు అనమాట. అర్థమవుతుందా మీకు? సో అదే ఇటు నుండి అటు చూద్దాం. సో కాంటాక్ట్ టేబుల్ నుండి మనం స్టూడెంట్ టేబుల్కి చూద్దాం. అందుకే వన్ టు మెనీ ఆర్ మెనీ టు వన్ అంటాం అనమాట. ఓకే, సో వన్ టు మెనీ ఆర్ మెనీ టు వన్. సో వన్ సైడ్ నుండి వన్ టు మెనీ వచ్చిందంటే రివర్స్ సైడ్లో మనకి ఏమున్నట్టు, మెనీ టు వన్ ఉన్నట్టు కదా. ఓకే, సో వన్ టు మెనీ ఉంది, ఇటు నుండి అటు మాట్లాడేటప్పుడు మెనీ టు వన్ ఉంటుంది. కాబట్టి వన్ టు మెనీ ఆర్ మెనీ టు వన్ అంటాం. సో కాంటాక్ట్ నుండి స్టూడెంట్కి మనం మాట్లాడితే సో ఒక కాంటాక్ట్ అనేది ఒక స్టూడెంట్కే ఉంటుంది. కానీ ఒకటి కంటే ఎక్కువ కాంటాక్ట్స్, ఇందులో ఒకటి కంటే ఎక్కువ కాంటాక్ట్స్ వెళ్ళి ఒక స్టూడెంట్కి చెందినవి అవ్వచ్చు. కాబట్టి సో కాంటాక్ట్ నుండి మనం స్టూడెంట్కి మాట్లాడినప్పుడు ఇందులో ఒకటి కంటే ఎక్కువ కాంటాక్ట్ నెంబర్స్ మెనీ, ఒకటి కంటే ఎక్కువ కాంటాక్ట్ నెంబర్స్ ఒక స్టూడెంట్కి చెందినవి అవ్వచ్చు. కాబట్టి మెనీ టు వన్, మెనీ టు వన్ రిలేషన్షిప్. సో మరి ఇక్కడ మెనీ టు వన్ ఇటు నుండి అటు ఉందా లేదా చెక్ చేద్దామా? సో ఒక స్టూడెంట్కి అయితే ఒకటి కంటే ఎక్కువ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఒకే కాంటాక్ట్ నెంబర్ ఉండుంటే గనక అప్పుడు స్టూడెంట్ టు కాంటాక్ట్ కూడా మెనీ టు వన్ ఉందని చెప్పగలిగే వాళ్ళం. ఓకే, సో ఒకటి కంటే ఎక్కువ స్టూడెంట్స్కి ఒకే కాంటాక్ట్ నెంబర్ ఉండుంటే, ఒకటి కంటే ఎక్కువ స్టూడెంట్స్కి ఒకే కాంటాక్ట్ నెంబర్ ఉండి ఉంటే, ఒకే కాంటాక్ట్ నెంబర్ ఉండి ఉంటే అప్పుడు మనం దాన్ని ఎలా చెప్పేవాళ్ళము, మెనీ టు వన్ అని చెప్పేవాళ్ళం. అంటే ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ సేమ్ కాంటాక్ట్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పడం. బట్ అది ఇంపాసిబుల్ కదా. కాబట్టి మనకి ఇక్కడ ఇటు నుండి అటు చూసేటప్పుడు మెనీ టు వన్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, రైట్. సో వన్ టు మెనీ అవుతుంది అండ్ ఇటు నుండి అటు చూసేటప్పుడు మెనీ టు వన్ అవుతుంది. అర్థమైందా? సో అలాగే ఏంటంటే మనకి ఈ టేబుల్స్ మధ్యలో అసోసియేషన్స్ని బేస్ చేసుకొని మనకి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే మనకి లాస్ట్ది ఏదైతే మెనీ టు మెనీ రిలేషన్షిప్. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఏంటో చూద్దాం. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ చూడటానికి స్టూడెంట్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను, అలాగే ప్రాజెక్ట్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. సో ప్రతి స్టూడెంట్ కూడా తన కెరియర్లో ప్రాజెక్ట్స్ చేస్తాడు కదా. సో కరికులంలో భాగంగా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారు, ప్రాజెక్ట్స్ చేస్తారు. ఓకే, కాబట్టి స్టూడెంటు ప్రాజెక్టు అని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు స్టూడెంట్ నుండి ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే
స్టూడెంట్ నుండి ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఒక స్టూడెంట్ని మనం తీసుకుందాం. ఒక స్టూడెంటు ఎన్ని ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వగలడు? చెప్పండి మీరు, ఒక స్టూడెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వగలడు? ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయొచ్చు ఒక స్టూడెంట్, చేయకూడదా? చేయొచ్చు కదా. కాబట్టి అక్కడ రూల్ ఏం లేదు కదా. సో ఒక స్టూడెంట్ ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ని చేయగలడు. కాబట్టి మనకి వన్ టూ మెనీ ఉన్నట్టు, ఓకే, సో వన్ టూ మెనీ ఉన్నట్టు. అలాగే ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ని తీసుకుందాం. ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళందరూ సేమ్ ప్రాజెక్ట్ చేసే అవకాశం లేదంటారా? ఓకే, ఒక స్టూడెంట్ మనం తీసుకుంటే ఒక స్టూడెంటు ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, ఆ పాజిబిలిటీ ఉంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకుంటే, ఇప్పుడు సంతోష్ సురేష్ వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, సో మెనీ టు వన్ ఉంది ఇందులో. ఓకే, సో స్టూడెంట్ నుండి ప్రాజెక్ట్ గురించి మనం ఆలోచిస్తే మెనీ టు వన్ ఉంది, వన్ టు మెనీ కూడా ఉంది. అర్థమైందా? సో ఇటు నుండి అటు చూసుకుంటున్నప్పుడు ఒక స్టూడెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా చేయొచ్చు, వన్ టు మెనీ, అండ్ ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ బ్యాచ్గా ఫామ్ అయ్యి ఒక ప్రాజెక్ట్ని చేయొచ్చు, సో మెనీ టు వన్. సో స్టూడెంట్ నుండి ప్రాజెక్ట్కి మనం చూసేటప్పుడు వన్ టు మెనీ ఉంది, మెనీ టు వన్ ఉంది. అదే ఇటు నుండి అటు కూడా చూద్దాం మనం. ఓకే, సో వన్ టు మెనీ ఉంది, మెనీ టు వన్ కూడా ఉంది. అలాగే ప్రాజెక్ట్ నుండి స్టూడెంట్కి మనం చూద్దాం. చూసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, కాబట్టి వన్ టు మెనీ ఉంది. ఓకే, సో ఇటు నుండి అటు మాట్లాడేటప్పుడు ఒక ప్రాజెక్ట్ వన్ టు మెనీ. సో వన్ టు మెనీ అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఒకటి కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు, కాబట్టి వన్ టు మెనీ ఉంది. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ మనం తీసుకుంటే ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్లో ఒక స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, సో ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్లో ఒక స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, కాబట్టి సో మెనీ టు వన్ ఉంది. సో అటు నుండి ఇటు చూసుకున్నా వన్ టు మెనీ ఉంది, మెనీ టు వన్ ఉంది. అలాగే ఇటు నుండి అటు చూసుకున్నా వన్ టు మెనీ ఉంది, మెనీ టు వన్ ఉంది. సో ఇలా ఏంటంటే ఇటు పక్క ఉండేటటువంటి మెనీ రికార్డ్స్ అటుపక్క ఉండేటటువంటి మెనీ రికార్డ్స్తో ఆ విధంగా రిలేట్ అయితే, ఓకే, సో ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, అది వన్ టు మెనీ అవ్వచ్చు, మెనీ టు వన్ అవ్వచ్చు. ఓకే, సో అలాగే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ని ఒకరికంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆ ప్రాజెక్ట్ చేయొచ్చు. అలాగే ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ మనం తీసుకుంటే ఒక సింగిల్ స్టూడెంట్ ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. కాబట్టి ఎటు నుండి ఎటు చూసుకున్నా వన్ టు మెనీ, మెనీ టు వన్ రెండు ఉన్నాయి. కాబట్టి అటువంటిదే మనం ఏమంటామంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటామన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఉంటాయి. సరే, ఈ రిలేషన్షిప్స్ తెలుసుకొని మనం ఏం చేస్తాం సార్ అని అంటే, సో ఈ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మనం ఏదైతే ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తామో ఆ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈజీగా మనం డేటాని స్టోర్ చేయొచ్చు, అలాగే ఈజీగా డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ టెక్నాలజీ మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఈ రిలేషన్షిప్స్ నేను మాట్లాడుతూ అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, చేయడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ ఇన్ డేటాబేస్. ఓకే, సో ఒక డేటాబేస్లో ఉండేటటువంటి టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.